ఓం శివాయ శ్రీమాత రేణుమ మిత్రులకి శిభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేస్లోను కామెంట్స్లోను గారు మాకు ఏది మొదలు పెట్టాలన్నా ఇబ్బందులు వస్తున్నాయి అని చాలామంది అడిగారు ఈరోజు మనం ఒక అద్భుతమైన నెంబర్ని అలాగే ఒక స్విచ్ వాడిని తెలుసుకుందాం మీరు ఏదైనా కొత్త బిజినెస్ మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు కానీ మీ మనసులో ఎలా మొదలుపెట్టాలి ఫలితం వస్తుందా లేదా లాభాలు వస్తాయా లేదా అసలు చేయాలా వద్దా ఇలా రకరకాల ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇది చేయవచ్చు అలాగే మీరు ఏ పని చేయాలనుకున్నా ఆ పని మొదలు పెట్టకముందే అంటే పని మొదలు పెట్టకముందే మీ మనసులో రకరకాల ఆలోచనలు ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ ఉపాయం చేయవచ్చు మీరు ఏదైనా విషయం గురించి ఎదుటి వ్యక్తితో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కానీ ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నారు ఉదాహరణ చెప్తాను మీరు ప్రేమించారు ఒక ప్రేమకు సంబంధమైన విషయం కానీ మీరు అవతల వ్యక్తికి మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు చెప్పలేకపోతున్నారు మీరు ఈ నెంబర్ని అలాగే ఈ స్విచ్ వాడిని మీరు ప్రాక్టీస్ చేయవచ్చు అలాగే మీకు ధైర్యంగా ఉండడం లేదు అంటే వ్యక్తితో ధైర్యంగా మాట్లాడాలి వేరే వాళ్ళ దెవరిదైనా మాట్లాడాలంటే ధైర్యం సరిపోవడం లేదు అలా ధైర్యం సరిపోయినప్పుడు కూడా మీరు అద్భుతంగా దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు అలాగే మీరు చేస్తున్న పనులు మీకు శ్రద్ధ లేకపోవడం అంటే చేద్దాంలే ఇవాళ ఇవాళ చేయవలసిన దాన్ని చేద్దాంలే అని బద్ధకంగా పక్కకు తోసేయటం అలా ఉన్నా సరే బద్ధకంతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఇది చేయవచ్చు అలాగే మీకు రోజురోజు అంటే ప్రతిరోజు కూడా చేస్తున్న పనులు రోజు రోజుకి పెండింగ్ పెడుతూ మీకు ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ మీరు చేయవచ్చు మీరు ఇంతకుముందు చెప్పుకున్న సమస్యల పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎవరైనా సరే ఈ పదాన్ని మనసులో తలుచుకోండి వీటిని ఖచ్చితంగా ఇలాంటి సమస్య నుంచి బయటపడతారు అలాగే ఈ పదాన్ని తలుచుకుంటూ మీకు ఈ పదాన్ని స్విచ్ అంటారు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ పదాన్ని తలుచుకోండి అంటే మనసులో తలుచుకోవాలి చాలా తేలికైంది అలాగే ఈ మనసులో తలుచుకుంటూ ఈ పదాన్ని తలుచుకుంటూ మనం ఏ పని మొదలుపెట్టినా ఏ పని చేస్తూ ఉన్నా పాజిటివ్గా మనకి ఎనర్జీ వస్తుంది మన మీద మనకి నమ్మకం వస్తుంది ధైర్యం నమ్మకం రెండూ కూడా కలుగుతాయి ఈ పదం ఏంటంటే ఎస్ అవునండి ఏ ఈ పదాన్ని కూడా మనం కంటిన్యూగా మనం ఏదైనా చేస్తున్నప్పుడు అవ్వాలనుకున్నప్పుడు ఎస్ అనుకోవాలి అంతేగాని కంటిన్యూగా ఎస్ 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 అనకూడదు ఎస్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం పాజిటివ్గా థింకింగ్ అని నేను చేసేది అవుతుంది నేను చేసేది అవుతుంది అలాగే ఎస్ అంటే ఖచ్చితంగా అవుతుంది అని అర్థం ఇది మీరు తలుచుకుంటూ ఉండాలి అలాగే ఈ స్విచ్ వాన్ని మీరు మీకు వీలైతే ఎన్నిసార్లు మనసులో అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి తలుచుకుంటూ ఉండాలి మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ధైర్యం వస్తుంది చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు ప్రయత్నించేసి చూడండి అలాగే ఇప్పుడు మనం నెంబర్ చెప్పుకుందాం ఈ నెంబర్ని ఇది అనుకుంటూ ఈ నెంబర్ని ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక మీకు అద్భుతంగా ఫలితం ఉంటుంది ఈ నెంబర్ను మీ శరీరం మీద గ్రీన్ కలర్ పెన్తో వేసుకోవాలి నెంబర్ ఏంటంటే ఇరవై మూడు అరవై ఐదు నూట ఎనభై తొమ్మిది మీరు ఈ నెంబర్ కూడా వేసుకున్నప్పుడు మనసులో అనుకోవాలి ఇరవై మూడు అరవై ఐదు నూట ఎనభై తొమ్మిది మీ శరీరంలో లెఫ్ట్ సైడ్ అంటే మీ శరీర భాగంలో చేయి కావచ్చు కాలు కావచ్చు మీ పొట్ట మీదైనా సరే ఎడమ భాగం వైపు వేసుకోవాలి అంటే మీరు కుడి చేతితో రాసేవారు ఎవరైనా అంటే కుడి చేయి రాసే అలవాటు ఉన్నవారు ఎవరైనా ఎడవ వైపు వేసుకోండి అలాగే ఎడం చేతితో రాసేవారు కురు వైపు వేసుకోండి నెంబర్ కూడా మీరు ఎలా అనుకోవాలంటే ఇరవై మూడు అరవై ఐదు నూట ఎనభై తొమ్మిది మీరు గ్యాప్ ఇవ్వాలి ట్వంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ వన్ ఎయిటీ నైన్ ఇలా అనుకుని వేసుకోవాలి ఇది చేయటం వల్ల మీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మీరు నకారాత్మక శక్తి ఏదైతే ఉంటుందో అది తొలగిపోయి సకారాత్మక శక్తి మీలో పెరుగుతుంది దీనివల్ల ఏ పని చేయాలనుకున్నా ధైర్యంగా చేయగలరు మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయం చేకూరడానికి మీ మనసు బలంగా తయారవుతుంది అలాగే మీరు చేస్తున్న పనిలో విజయాన్ని పొందుతారు ఒకటి గుర్తుంచుకోండి ఈ ఉపాయం ఇవన్నీ కూడా ప్రాకృతికమైన శక్తిని ప్రేరేపిస్తాయి మీరు నమ్మకం ఉంటేనే చేయండి నమ్మకం లేకపోతే పొరపాటును పెట్టి ప్రయత్నించేయవద్దు ఇది ఎడం వైపు రాసుకోవాలి ఈ పదాన్ని మీరు అనుకుంటూ ఉండాలి ఎస్ నేను చేయగలను అని అనుకుంటుంటాం కదా నేను చేయగలను ఎస్ అలా మనం ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు ఆ సమస్యని అధిగమించడం కోసం ఇంట్లో వారైనా ఎవరైనా సరే ప్రయత్నించవచ్చు దీనికి ఎటువంటి నియమాలు లేవు ప్రతిరోజు చేయవచ్చు ఇంకోటి ఏంటంటే బద్ధకంగా మంది అడిగారు బద్ధకంగా ఉంటుందండి బద్ధకంగా ఉన్నవాళ్ళు ఈ రెండింటి ప్రాక్టీస్ చేయండి ఒకసారి నెంబర్ రాసుకునే ముందు ఉదాహరణ చూపిస్తాను చేతి మీద నేను రాసి చూపిస్తున్నాను ఇరవై మూడు అరవై ఐదు నూట ఎనభై తొమ్మిది ఇరవై మూడు అరవై ఐదు నూట ఎనభై తొమ్మిది ఇలా అనుకోవాలి తర్వాత ఎస్ మనం ఏదైనా పని అనుకుంటున్నాం అనుకోండి పని చేయాలనుకుంటున్నాం దాన్ని మనసులో బలంగా సంకల్పించుకొని ఎస్ అవుతుంది అనుకోవాలి ఎస్ అంటేనే పాజిటివ్గా మనం ఆ ఎనర్జీ వస్తుంది అర్థం ఇది ఎవరైనా సరే ఇలాంటి స్థితిలో ఉన్నవారు మానసిక స్థితిలో ఉన్నవారు దీన్ని ప్రయత్నించేయండి ఓకే మిత్రులరా మీకు ఇంకా తేలికైనవి ఇలాంటివి ముందు ముందు చాలా చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎన్నో వీడియోలు చేశాను మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను మీకు చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు మాకు ఇది ఇది కావాలి పలాంది కావాలి పలాంది కావాలని చాలా వీడియోలు చేశాను వీడియో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఓపిక్గా చూడండి ఎందుకంటే ఏదైనా సరే ఇలాంటి విషయాలు మీరు పూర్తిగా చూడగలిగితేనే అర్థమవుతుంది అలా కాకుండా సగం చూస్తే మీకు ఏదో అర్థం కాదు ఇవి ఎప్పుడూ కూడా బా బలంగా గుర్తుంచుకోండి మనకి తేలికగా ఉండాలి అలాగే పని అవ్వాలి అనుకున్నప్పుడు మన మనసు కూడా దానికి సిద్ధంగా ఉండాలి మనం ఇలాంటి వాటి చేస్తున్నప్పుడు తేలిగ్గా ఉంటాయి కానీ నమ్మి చేయాలి నమ్మకుండా పొరపాటు చేయకూడదు అలాగే వీడియోస్లో కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు సమస్యలు ఎప్పుడైనా గుర్తుంచుకోండి కాలం అనేది ప్రభావం చూపిస్తున్నప్పుడు మన మనసు చికాక్గా ఉన్నప్పుడు మనం దేన్ని కూడా అంత ఈజీగా అంగీకరించాం అలాగే నమ్మకం కలగదు కూడా దానికి కారణం ఏంటంటే మనం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు మన మానసిక స్థితి కూడా ఎదుటివారిలో లోపాలు ఎప్పుడు లోపాన్ని ఉండడం వల్ల మనం కొన్ని విషయాలను పూర్తిగా అవగతం చేసుకోలేం అంటే అర్థం చేసుకోలేం అలాగే అవన్నీ మనకి ట్రాష్గా అనిపిస్తాయి అలా అంటప్పుడు ఏంటంటే మనం ఏది చేసినా ఫలితం రాదు ప్రయత్నపూర్వకంగా ఇది చేస్తే మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది ట్రై చేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రూవ్డ్ అంటే విదేశాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలా అద్భుతమైన శక్తి కలిగిన ఈ నెంబర్లని వారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఫలితాలు పొందారు మనం కూడా వీటి నుంచి ఫలితం పొందుదాం మనస్ఫూర్తిగా నమ్మి చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఓకే మిత్రులారా ఓం నమ శ్రీ శ్రీమాత నమ